నమస్కారం జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బెంగళూరు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడ్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్. సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్గూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చ. దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలి. వేల్పూర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం, పలు చోట్ల చిరుచల్లులు, వేడిమితో ఉపశమనం పొందిన నగరవాసులు. దళితుల జీవితాల్లో సంతోషం కోసమే దళిత బంధు, దళిత బంధు షాపుల ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. భీమ్గల్కు 100 పడకల దవాఖానా, 45 కోట్లు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జడ్పీటీసీ రవి మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ ఆధ్వర్యంలో సంబరాలు. జుక్కల్ నియోజకవర్గంలో బీడీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ను నిర్మించుకోవడం ఆనందంగా ఉంది. విచ్కుంద మండల కేంద్రంలో 41 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ను అందజేసిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే. కందకుర్తి మంజీరా నది వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 లారీల పట్టివేత, పలువురు అరెస్ట్. మోపాల్లో కాళేశ్వరం ముంపు బాధితులకు అండగా నిలిస్తే అరెస్టు చేయడం తగదు, మంచిప్ప వద్ద ఉద్రిక్తం. ప్రజాపంతా ఏఐకేఎంఎస్ నాయకుల ఆందోళన, ప్రాజెక్టును సందర్శించిన అధికారులు. అక్రమ ఆస్తుల కేసులో నిర్మల్ జిల్లా మైన్సా మండల తహసీల్దార్ అరెస్ట్. ఏకకాలంలో తహసీల్దార్ నరేందర్ ఇళ్లతో పాటు బ్యాంకు ఖాతాల్లో తనిఖీ చేసిన అధికారులు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లితో జడ్పీ చైర్మన్ల సమావేశం, పాల్గొన్న నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠలరావు. బెంగళూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడ్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్ చేశారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న కేసీఆర్ నేరుగా దేవేగౌడ్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జీవన్ రెడ్డిలు ఉన్నారు. లంచ్ అనంతరం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవేగౌడ్ కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్కు రానున్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జిల్లాలో అక్కడక్కడ చిరుచరులు కురిశాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నైరుతి ప్రాంతాలకు గురు శుక్రవారంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో గురు శుక్రవారంలో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కోటపల్లి, మంచిర్యాల జిల్లాలో 4.9 సెంటీమీటర్లు, ఇదే జిల్లా నిన్నెలలో 3.2, మందలపల్లి, భద్రాద్రిలో 2.6, తాండ్ర, నిర్మల్లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా జైనాద్, ఆదిలాబాద్లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల చిరుచలులు కురిశాయి. కొంతకాలంగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగర పట్టణ వాసులు కాస్త ఉపశమనం పొందారు. సీఎం కేసీఆర్ దయతో 7 కోట్ల వ్యయంతో వేల్పూర్లో సర్వతోముఖాభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలో అట్టహాసంగా సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం జరిగింది.
స్విచ్ ఆన్ చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను మంత్రి వేముల లాంఛనంగా ప్రారంభించారు. సొంత ఊరిలో డప్పు చప్పుళ్లతో బాణ సంచాలతో వేల్పూర్ గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కాలి నడకనే మండల కేంద్రమంతా కలియదిరిగారు. అడుగడుగున వేల్పూర్ వాసులు ఎదురొచ్చి శాల్వాలతో సత్కరిస్తూ నీరాజనం పలికారు. సొంత ఊరిలో దారి పొడవున ప్రజలు ఆధార అభిమానులకు ఆత్మీయతగా మంత్రి మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో 7 కోట్ల వ్యయంతో వేల్పూర్ మండల కేంద్రానికి సర్వతోముఖాభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ 4 లైన్ల రోడ్లు ఏర్పాటు చేస్తామని, వేల్పూర్ అలాగే అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ 4 లైన్ల రోడ్లు ఏర్పాటు చేస్తామని, వేల్పూర్ అన్ని మండల కేంద్రాలు జిగల్మనే వెలుగులతో విరాజిల్ల చేస్తామని అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మొదట సెంట్రల్ లైటింగ్ చాలా సంతోషంగా ఉందన్నారు. అట్లాగే భీమ్గల్ 100 పడకల ఆసుపత్రికి 35 కోట్లతో నిర్మాణానికి, ఏడాదికి 9.84 కోట్ల నిర్వహణ వ్యయానికి పరిపాలన అనుమతులు వచ్చాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అట్లాగే భీమ్గల్ 100 పడకల ఆసుపత్రిని ఏడాదిలో పూర్తి చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి దయతో వేల్పూర్ ప్రజల సహకారంతో ఇవాళ వేల్పూర్ గ్రామంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ 4 లేన్ రోడ్డుని వేసుకోవడం జరిగింది. వేల్పూర్ గ్రామ బిడ్డగా ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం. ఇవాళ మొత్తం నియోజకవర్గంలో మొట్టమొదలుగా నా సొంత గడ్డ మీద ఇవాళ సెంట్రల్ లైటింగ్ ఆన్ చేసుకొని వేల్పూర్ని వెలుగుల్లో ఇవాళ చూడడం జరుగుతూ ఉన్నది. చాలా ఆనందంగా ఉన్నది. నేను ఈ సందర్భంగా ఆర్ఎన్బి శాఖ వారికి, వేల్పూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తానికి, సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్తో పాటు వేల్పూర్ గ్రామానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, పిఎస్ఏ చైర్మన్, డిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, ఆర్టీఏ మెంబర్ రాములు గారు, అట్లాగే ముఖ్యంగా వేల్పూర్ వీడీసీ సభ్యులు అందరి సహకారంతో ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకున్నాం. నేను ఈ సందర్భంగా వేల్పూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు కూడా ఇట్లా వెలుగులతో నింపే విధంగా ముందు ముందు కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిర్మల్ జిల్లా బైన్సా మండలం తహసీల్దార్ ఎర్ర నరేందర్ పై అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్లోని బైన్సా మండలం తహసీల్దార్ ఎర్ర నరేందర్ పై కేసు నమోదు చేశారు. తన సర్వీస్ సమయంలో అవినీతి పద్ధతిలో మరి సందేహాస్పద మార్గంలో మునిగి తన ఆదాయ వనరులపై అసహనమైన ఆస్తులను సంపాదించినందుకు ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా 1,16,28,314 విలువైన చర స్థిరాస్తులు, 1,32,096 నికర నగదును గుర్తించారు. ఇంకా అదనపు ఆస్తులు వెరిఫికేషన్ జరుగుతుంది. అంతకుముందు 2021 సంవత్సరంలో ఒక వీఆర్ఏపై అవినీతి కేసు నమోదు చేయబడింది మరియు ఈ కేసులో ఖానాపూర్ తహసీల్దార్గా పనిచేస్తున్న ఎర్ర నరేందర్ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఏవో ఎర్ర నరేందర్ను అరెస్టు చేసి కరీంనగర్లోని ఎస్పీఈ ఏసీబీ కేసులు స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు విచారణలో ఉంది. ఇన్నాళ్ళు నిరుపేద ప్రధానికానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా, 100 కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురాస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బాల్కొండ నియోజకవర్గం భీమగల్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 100 పడకల ఆసుపత్రి తన హయాంలో మంజూరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాల్కొండ నియోజకవర్గ ప్రజలంటే అత్యంత ప్రేమని చెప్పారు. ఉద్యమ సమయం నుంచి రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కేసీఆర్ కు సన్నిహితంగా ఉండటంతో ఈ ప్రాంత కష్ట నష్టాలు వారికి బాగా తెలుసన్నారు. అందుకే చెక్ డ్యాంలు, లిఫ్ట్, ఇరిగేషన్లు, ప్రాజెక్టు, రోడ్లు, మున్సిపాలిటీ, 100 పడకల ఆసుపత్రి ఇలా ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కు రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భీమగల్లో 100 పడకల ఆసుపత్రి మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత తొందరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆతృత ఉందన్నారు. వారం 10 రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని నేను, కవితమ్మ గారు ఇద్దరం కలిసినప్పుడు పలు సందర్భాల్లో భీమగల్ ఆసుపత్రి విషయం మాట్లాడడం జరిగింది. మరి కవితమ్మ గారు కూడా సంపూర్ణ సహకారం అందించారు ఈ ఆసుపత్రి ఏర్పాటులో. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఆసుపత్రి పూర్తి కాగానే పాల్కొండ నియోజకవర్గంలోని ఏ పేద వ్యక్తి కూడా నిజామాబాద్ 50 కిలోమీటర్ల దూరం పోవాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అయితే అందుతాయో అలాంటి సేవలు మన భీమగల్లో కూడా అందబోతూ ఉన్నాయి. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండబోతూ ఉన్నాయి. ఇది బాల్కొండ నియోజకవర్గ ప్రజలకి ఒక వరం లాంటిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నిజంగా కూడా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది, చాలా చాలా సంతోషంగా ఉన్నది. నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధి సాధించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళిత బంధు కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్ధిదారులకు గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను పంపిణీ చేశారు. ఇదివరకే 86 మందికి వివిధ యూనిట్లను అందచేయగా గురువారం మరో 14 మందికి వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేశారు. 64 మందికి కుట్టు మిషన్లను 2 చొప్పున 15,000 రూపాయలు డీడీ మొత్తాన్ని అందచేశారు. మరో 15 మందికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక లాభాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 60 సంవత్సరాలలో దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం తప్ప వారికి ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాల స్థితిగతుల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో ఎంతో మంది మేధావులతో సుదీర్ఘంగా చర్చించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దేశంలోనే ఈ తరహా పథకం మరెక్కడా అమలు కావడం లేదన్నారు. దీనిని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని హితవు పలికారు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ తోడ్పాటుతో వ్యాపారాల్లో రాణించి తమ కుటుంబాలను అభ్యున్నతిక దిశగా పయనింపజేసుకోవాలని సూచించారు. కాగా కేవలం దళితులకు అనే కాకుండా ఇతర వర్గాల వారికి సైతం ఇదే తరహాలో ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు వారు బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ అభిమతమని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే గొర్రెల పెంపకందారులు, మత్స్యకార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ, రజక తదితర కులస్తులకు కూడా ప్రభుత్వం కొంతవరకు తోడ్పాటును అందించడం జరిగింది. అయితే ఇంకను చేపట్టాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు. అన్ని వర్గాలకు సమ్మిళితంగా కార్యక్రమాలు అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్, ఆర్డీఓ రాజేశ్వర్, డీసీఓ సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాని వ్యాపారం చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, తద్వారా మీరు కూడా అందరిలాగా మంచిగా ఎదగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి వారు ఏదైతే ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నారో, అసలు మామూలుగా ఏ రాజకీయ నాయకులు కూడా ధైర్యం చేయడు, ఈ భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు ఇప్పటిదాకా. కేసీఆర్ గారు ఒక్కరే ఈ కార్యక్రమం తీసుకున్నారు.
కాబట్టి వారి ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న దాన్ని మీరు మనసు పెట్టి పని చేసి నాకు డబ్బులు సంపాదించి చూపించాలి కేసీఆర్ సార్ నువ్వు సహాయం చేసినావు నువ్వు మాకు ట్రాక్టర్ ఇప్పించావు నువ్వు మాకు వ్యాన్ ఇప్పించావు నువ్వు మాకు కారు ఇప్పించావు ఇక మేము దీని ద్వారా నెలకింత సంపాదిస్తున్నాం మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం మా పిల్లల్ని చదివించుకుంటున్నాం అని కేసీఆర్ గారు చూపించాలి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆయన సొంత ఖర్చులతో స్టడీ మెటీరియల్ ను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 80,000కు పైగా ఉద్యోగాల ప్రకటన వచ్చిందని దీనిని జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉద్యోగాల్లో జిల్లాకు 3,000 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయని అభ్యర్థులు కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదన్నారు శ్రద్ధగా 3 నెలలు కష్టపడి చదవాలని ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ రాదన్నారు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి అవకాశం రాదని కావున కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అదనపు డీసీపీ వినీత్ ఏసీపీ వెంకటేశ్వర్లు తారిక్ అన్సారీ తదితరులు ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సేవల్ని కార్యక్రమానికి అనుసంధానం చేస్తూ మీ అందరికీ ఒక ఉత్ప్రేరకంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తారిక్ అన్సారీ గారికి నిజామాబాద్ ఆర్డీఓ గారికి డీసీపీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరు అధికారులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ కందకుర్తి మంజీరా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు కందకుర్తి మంజీర నదిలో రాత్రి వేళలో జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది సమాచారం మేరకు రేంజర్ ఎస్ఐతో పాటు బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో 5 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు పోలీసులను చూసి లారీల డ్రైవర్లు యజమానులు పరారయ్యారు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న లారీల డ్రైవర్లతో పాటు యజమానులపై 10 మందిపై కేసు నమోదయ్యింది రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు ఒక్కో లారీకి 70,000 జరిమానా మెన్స్ అధికారులు విధించినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు నేను మా సిఐ గారు స్పెషల్ పార్టీ రెడీ చేసి 5 లారీలు పట్టుకొచ్చి వాళ్ళకి కేసు నమోదు చేసి వాళ్ళ పైన మైనింగ్స్ రాసి రిపోర్టు ఇప్పుడు కేసు నమోదు చేసినాము కావున ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసు నమోదు చేస్తాము ఓనర్స్ మీద లారీ ఓనర్స్ మీద డ్రైవర్ మీద కేసు నమోదు చేయబడుతుంది కాబట్టి అక్రమంగా ఇసుక తరలిస్తే హెచ్చరిక ఎవరు ఇసుక తరలించకూడదని విన్నారు కేంద్రంలోని ఇంద్రాపూర్ దళిత బంధు లబ్ధిదారులకు డీజే షాపులను బుధవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు సాయినగర్లోని టెంట్ హౌస్ న్యాల్కల్లోని ఎలక్ట్రికల్ షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల జీవితాల్లో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని మేము నిజామాబాద్లో 100 మంది లబ్ధిదారులకు ఇవ్వడం అందరికీ తెలిసినటువంటి విషయమే దాంట్లో భాగంగా ఈరోజు ఒక 3 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక డీజే షాప్ని ఒక టెంట్ హౌస్ని ఒక ఎలక్ట్రికల్ షాప్ని వారు పెట్టుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది జుక్కల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు బీడీ కార్మికులకు నిర్మించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే హనుమన్ షిండే పేర్కొన్నారు
బిచ్కొండ మండల కేంద్రంలో బీడీ కార్మికులకు 41 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే హనుమంత్ షిండే డబుల్ బెడ్రూమ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు బీడీ కార్మికులకు నిర్మించడం చాలా సంతోషకరమని అన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుండి 51 గ్రామాలకు బీటీ రోడ్లు వేసుకున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో 60 సంవత్సరాల్లో లేనిది 7 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. చాలా సంవత్సరాల నుండి మరి ఈ బీడీ కార్మికుల ఇండ్లు కట్టుకోవడంలో చాలా అవస్థలు పడ్డారు. చివరికి ఈ ఇండ్లు ప్రారంభించి ఈ స్టేజ్కి తీసుకురావడానికి స్థానికంగా ఎంపీటీసీ రాజు కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ప్రత్యేక చొరవ తీసుకొని కొన్ని అడ్డంకులు ఉంటే వాటిని అన్నిటిని కూడా తొలగించుకొని ఈ స్థాయికి రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. పేదల సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి విషయంలో చూస్తే మన నియోజకవర్గంలో ఇప్పుడే సోదరుడు ఖయ్యం చెప్పినట్టు చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం మనం. బిచ్చుకుంద నుండి బాన్స్వాడ పోవడానికి గంటన్నర పడుతుండే, ఇప్పుడు 25 నిమిషాల్లో పోతున్నాం. దానికి ముఖ్య కారణం డబుల్ రోడ్ వేసుకున్నాం, అందరూ తిట్టినటువంటి దేవాడ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నాం. భీమ్గల్ పట్టణంలో 100 పడకల దావఖానా ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలోని నిరుపేద ప్రజలకు వరం అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 100 పడకల ఆసుపత్రి తన హయాంలో మంజూరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాల్కొండ నియోజకవర్గ ప్రజలంటే అత్యంత ప్రేమని చెప్పారు. ఉద్యమ సమయం నుంచి రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కేసీఆర్ కు సన్నిహితంగా ఉండటంతో ఈ ప్రాంత కష్ట నష్టాలు వారికి బాగా తెలుసన్నారు. అందుకే చెక్ డ్యాంలు, లిఫ్ట్, ఇరిగేషన్లు, ప్రాజెక్టు, రోడ్లు, మున్సిపాలిటీ, 100 పడకల ఆసుపత్రి ఇలా ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కు రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత తొందరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆతృత ఉందన్నారు. వారం 10 రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని నేను, కవితమ్మ గారు ఇద్దరం కలిసినప్పుడు పలు సందర్భాల్లో భీమ్గల్ ఆసుపత్రి విషయం మాట్లాడడం జరిగింది. మరి కవితమ్మ గారు కూడా సంపూర్ణ సహకారం అందించారు ఈ ఆసుపత్రి ఏర్పాటులో. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఆసుపత్రి పూర్తి కాగానే పాల్కొండ నియోజకవర్గంలోని ఏ పేద వ్యక్తి కూడా నిజామాబాద్ 50 కిలోమీటర్ల దూరం పోవాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అయితే అందుతాయో అలాంటి సేవలు మన భీమ్గల్లో కూడా అందబోతూ ఉన్నాయి. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండబోతూ ఉన్నాయి. ఇది బాల్కొండ నియోజకవర్గ ప్రజలకి ఒక వరం లాంటిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నిజంగా కూడా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది, చాలా చాలా సంతోషంగా ఉన్నది. నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. ప్రపంచ ఆరోగ్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారుడిగా కౌటిక విఠల్ నియమితులయ్యారు. మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ విఠల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విఠల్ మాట్లాడారు. తనను జాతీయ సలహాదారులుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని అన్నారు. మహాసభకు ఆర్యవైశ్య సమాజానికి మంచి పేరు తెస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫర్ గ్లోబల్ చైర్మన్ బాపురావు, సిల్వల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు,
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన పల్లె ప్రగతిపై జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. హైదరాబాద్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన పల్లె ప్రగతిపై టీఎస్ఐఆర్డీలో జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అందరూ జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజీ పనులను ఆపాలని ముంపు ప్రాంత ప్రజలను కలవడానికి వెళ్తున్న బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని, ఈ చర్యను ప్రజాస్వామిక బాధితులు ఖండిస్తున్నారని ఏఐకేఎంఎస్ నాయకులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజీ వద్ద మంచిప్ప కొండెం చెరువు ప్రాజెక్టు రీడిజైన్ పనులను ఆపాలని కొంతకాలంగా గిరిజనులు ముంపు ప్రాంత ప్రజలు పోరాడుతుంటే వారిని కలవడానికి ఏఐకేఎంఎస్ జిల్లా బృందం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి సిహెచ్ సాయగౌడ్, జిల్లా నాయకులు మురళి, దండు గంగామల్లు, గాజుల గంగాధర్ వెళ్తుంటే మార్గం మధ్యలో భైరాపూర్ గిరిజన తాండా వద్ద డిత్పల్లి సిఐ పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. మంచిప్ప, భైరాపూర్ తదితర 8 గిరిజన తాండాలతో పాటు మంచిప్ప గ్రామస్తులు కూడా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి, ఒక గిరిజన తాండా నుంచి మరో గిరిజన తాండాకు వెళ్లనీయకుండా నిలిపివేస్తున్నారు. వ్యవసాయ పనులకు సైతం వెళ్లనివ్వడం లేదు. ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పబడింది. ఈ ప్రాంతమంతా మీరు వెళ్ళకపోతే సీరియస్గా ఉంటుందని పోలీసులు హెచ్చరించడం, ఇది అప్రజాస్వామికమని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మార్గం మధ్యలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కలిస్తే ఇది అన్యాయమని, పాత డిజైన్ని ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని, కొత్త డిజైన్ వల్ల అదనంగా సాగు పెరగదని, బడ్జెట్ పెరుగుతుందని, ఈ చర్యని ప్రజాస్వామిక బాధితులంతా ఖండించాలని కోరారు. పాత్రికే మిత్రులకు నమస్తే. ఈరోజు ఏదైతే 22వ ప్యాకేజీ పాత డిజైనే ఉంచాలి అని చెప్పేసి మంచిప్ప కాళేశ్వరం ఏదైతే కొట్లాడుతూ ఉన్నారో ఇది న్యాయమైంది. కానీ ఈరోజు ఏదైతే 086.2 టీఎంసీలతోని ఎన్ని ఎకరాలు అయితే సాగవుతుందో ఇలా 3.5 ఏదైతే కొత్త డిజైన్లో దాదాపు ఒక 1000 ఎకరాలు మాత్రమే పెరుగుతుంది తప్ప మరొకటి కాదు. కానీ 8 గిరిజన తండాలు మంచిప్ప గ్రామ పంచాయతీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని జడ్పీటీసీ చౌడపల్లి రవి అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్టణానికి 100 పడకల దావఖానా మంజూరు చేయించడంతో పాటు 45 కోట్లు విడుదల చేయించడంతో జడ్పీటీసీ మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. బస్టాండులో పటాకులు కాల్చారు. 100 పడకల దావఖానా నిర్మాణానికి మంజూరు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు సాధించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మోయిజ్, బుదిరె నర్సయ్య, సతీష్ గౌడ్, పతాని లింబాద్రి, రతన్ రాజ్, పతాని కృష్ణ, కర్ణె రాజేశ్వర్, చంద్రం అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు తన ప్రత్యేక చొరవ తీసుకొని భీమగల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంలో భాగంగానే 100 పడకల ఆసుపత్రికి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ మంత్రి వర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి ప్రజాపంత నాయకులు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని రెంజల్ రైతు కూలీ సంఘం నాయకులు పేర్కొన్నారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సిహెచ్ సాయగౌడ్, మురళి, గంగమల్లు తదితరులు భైరాపూర్ గిరిజన తాండా వద్ద డిచ్పల్లి సిఐ బలగాలతో వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని, రేంజల్ మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం 21వ ప్రాజెక్టు రీడిజైన్ పనులను వ్యతిరేకిస్తూ మంచిప్ప, కొండెం చెరువు గిరిజనులు ఆ ప్రాంత రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారని, ఇప్పటికే ఆ ప్రాంత రైతులు కులాలను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్రాజెక్టు రీడిజైన్ పనులను వ్యతిరేకిస్తూ మంచిప్ప, కొండెం చెరువు గిరిజనులు ఆ ప్రాంత రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారని,
ఎత్తు పెంచడం మూలంగా ఇంకా ముంపుకు గురవుతున్నందువల్ల కలత చెంది ఆపాలని కోరుతున్నారని ఆయన వినకుండా మొండిగా పనులను చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత బోధన్ డివిజన్ నాయకులు బి మల్లేష్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయక కార్యదర్శి పొట్టి నాగన్న, జిల్లా కోశాధికారి పార్వతి రాజేశ్వర్, మండల అధ్యక్షులు వడ్డెన్న, మండల కార్యదర్శి ఎస్కే నషీద్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు కామ్రేడ్ వి ప్రభాకర్ అన్నని, అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సిహెచ్ సాయగౌడు, మురళి తదితర నాయకుల్ని ఈరోజు బైరాపూర్ తాండా వద్ద డిచ్పల్లి సిఐ గారు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పి, తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మంచిప్ప కొండెం చెరువు రీడిజైన్ పనులని ఆపాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు గిరిజనులు కొంతకాలంగా అక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నటువంటి వారికి అక్కడ పరిశీలించినందుకు ఈరోజు వెళ్ళినటువంటి భీమ్గల్ పట్టణం కాషాయమయం అయింది. వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా పట్టణంలో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని ఆంజనేయ పుత్రుని ఆలయాలను రంగురంగుల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బజరంగ్దల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర బాపూజీ నగర్ కాలనీ నుండి మొదలుకొని పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. శోభయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దారులన్నీ హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. వందలాది మందితో సాగిన హనుమాన్ శోభయాత్రకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను ఔన్నత్యాన్ని చాటేందుకు హనుమాన్ శోభయాత్రను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. రాబో తరాలకు హిందువుల పండుగల విశిష్టతలు తెలిపేందుకు ఇలాంటి శోభయాత్రలు దోహదపడతాయని అన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ శోభయాత్ర రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. బందోబస్తులో ఆర్వో ఏసీపీ ప్రభాకర్రావు, సీఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్భరత్ రెడ్డి, కమ్మర్పల్లి, పాల్కొండ, మోర్తాడ్, వేల్పూర్ ఎస్ఐలు పాల్గొన్నారు. మోపాల్లో ఉన్నటువంటి నాగులకుంట చెరువుకు కబ్జా నుండి కాపాడాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ, మోపాల్ మండల కేంద్రంలో 100 సంవత్సరాల చరిత్ర గల ఉన్నటువంటి నాగులకుంట చెరువు దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్నటువంటి సాగు భూమికి చెరువు నుండి నీరు అందుతుందని, దీన్ని కొందరు ప్రజాప్రతినిధులు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వీరికి తోడు రెవెన్యూ అధికారులు లక్షల రూపాయలు లంచం తీసుకుని కొందరికి అక్రమ పట్టాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క చెరువులు కుంటలు కాపాడుతున్నామని చెబుతూనే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చెరువులు కబ్జాలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు అగ్గు ఎర్రన్న, అగ్గు చిన్నయ్య, బండమిది దాసు, మేధరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యానికి లోనైన భీమ్గల్ మండలంలోని చేయంగల్ గ్రామ సర్పంచ్ గంగారెడ్డిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఆయన వెంట ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, తెరాస మండల అధ్యక్షుడు నరసయ్య, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మోయిన్, పురాణిపేట్ మాజీ సర్పంచ్ బుర్ర దేవేందర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అధిక ధరలు పన్ను భారాన్ని తగ్గించాలని, ఈ నెల 27వ తేదీన నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత కార్యక్రమంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేవారాం కిషన్లు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్ను భారాలు వేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. అధిక ధరలను ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 27న మండల పట్టణ కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు, 30వ తేదీన జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని, 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని,
ప్రజలు కార్మికులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు రాజన్న, శేఖర్, ఇప్టు నాయకులు నజీర్, మనోజ్, పిడిఎస్యు నాయకులు అనిల్, పివైఎల్ నాయకులు కిషోర్, శ్రీను తదితరులు ఉన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, అట్లాగే నిత్యావసర సరుకుల మీద ఉన్నటువంటి రేటును తగ్గించాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ముద్ర తీసుకురావడానికి ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి ధర్నాలలో పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి. నందిపేట్ మండలానికి చెందిన పలువురు కాశీ యాత్రకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకొని తిరిగి స్వస్థలానికి తీసుకురావడానికి జిల్లా ఎంపీ కృషి చేశారని ఆర్మూర్ బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ నందిపేట్ మండలానికి చెందిన పలువురు కాశీయాత్రకు వెళ్లగా మార్గం మధ్యలో బీహార్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని, అమెరికాలో ఉన్న ఎంపీ అరవింద్ దృష్టికి బాధితుల కుటుంబ సభ్యులు నాయకులు ఈ విషయాన్ని తీసుకువెళ్లగానే అక్కడి వారితో మాట్లాడి బస్సును ఏర్పాటు చేసి వైద్యం చేయించి వారిని స్వస్థలానికి తీసుకురావడం జరుగుతుందని, అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందిన వారికి దహన సంస్కారానికి ఆర్థిక సహాయం అందజేశారని అందుకు గాను ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, కార్యదర్శి ఆకుల రాజు, ఆకుల శ్రీను, పాన్ శ్రీను, భూసం ప్రతాప్, ఉదయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. పెంచిన ధరలను నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ రామచంద్ర, సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం వెంకటేష్, న్యూ డెమోక్రసీ దాసు, సిపిఐ సాయులు మాట్లాడుతూ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలపై భారాలు మోపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అధిక ధరలను నిరసిస్తూ 27వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాట ఇచ్చిండు కానీ అన్నింటినీ కూడా గాలికి వదిలేసిండు. ఇవాళ ధరలు పెంచారు, జిఎస్టి పేరు మీద భారం వేస్తుండ్రు కాబట్టి పెంచినటువంటి ధరల్ని ఎంటే తగ్గించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలన్నీ కూడా 27 నాడు మండల ఆఫీసుల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆర్మూర్ ఎంఆర్ ఆఫీస్ ముందు రేపు జరిగే ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని చెప్పి. వచ్చే నెల 11న జరిగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 9వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 1972 డిసెంబర్ 10న యూనియన్ ఆవిర్భవించిందన్నారు. నాటి నుండి నేటి వరకు బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. బీడీ కార్మికుల కూలీ రేట్లు పెంపు కోసం రాజలేని పోరాటాలు చేసిందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచిన ఘనచరిత్ర యూనియన్కు ఉందన్నారు. ఈ వెలుగులోనే భవిష్యత్ కార్యాచరణకు రూపొందించుకోవడం కోసం రాష్ట్ర మహాసభను జరుపుతున్నామన్నారు. యూనియన్ రాష్ట్ర మహాసభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ 300 కాపు సంఘం కళ్యాణ మండపంలో జరుగుతుందన్నారు. వివిధ జిల్లాలోని బీడీ కార్మిక ప్రతినిధులు మహాసభకు వస్తున్నారని, జిల్లాలోని బీడీ కార్మికులు మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్యవాదులు మహాసభలకు సంఘీభావం తెలియజేయాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న, శ్రీశైలం, జిల్లా అధ్యక్షుడు డి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పని తక్కువంది, పని దినాలు తక్కువ ఉండడం వల్ల కార్మికులు ఆదుకుంటారని కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెంటనే అమలు చేయాలని, బీడీ కార్మికులందరికీ 1,000 రూపాయలకు తగ్గకుండా జీవన వృత్తి ఇవ్వాలని పోరాడింది. ఆ తర్వాత 1,000 రూపాయలని 2,000 రూపాయలు పెంచాలని చెప్పి కూడా పోరాడింది. అమలు చేయించడానికి పూనుకుంది. అట్లా పోరాటం ద్వారా మాత్రమే సాధించుకున్నారు. ఇంకా చాలా మందికి
అమలు జరగట్లేదు, వాళ్ళందరి తరఫున యూనియన్ నిలబడి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే జిఎస్టికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కార్మిక పక్షాన పోరాడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడ్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్. సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చ. దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలి. వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం, పలు చోట్ల చిరుజల్లులు, వేడిమితో ఉపశమనం పొందిన నగరవాసులు. దళితుల జీవితాల్లో సంతోషం కోసమే దళిత బంధు, దళిత బంధు షాపుల ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. భీమ్గల్ కు 100 పడకల దవాఖానా, 45 కోట్లు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ ఆధ్వర్యంలో సంబరాలు. జుక్కల్ నియోజకవర్గంలో బీడీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ను నిర్మించుకోవడం ఆనందంగా ఉంది. బిచ్కుంద మండల కేంద్రంలో 41 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ను అందజేసిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే. కందకుర్తి మంజీరా నది వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 లారీల పట్టివేత, పలువురు అరెస్ట్. మోపాల్లో కాళేశ్వరం ముంపు బాధితులకు అండగా నిలిస్తే అరెస్టు చేయడం తగదు, మంచిప్ప వద్ద ఉద్రిక్తం. ప్రజాపంతా ఏఐకేఎంఎస్ నాయకుల ఆందోళన, ప్రాజెక్టును సందర్శించిన అధికారులు. అక్రమ ఆస్తుల కేసులో నిర్మల్ జిల్లా మైన్సా మండల తహసీల్దార్ అరెస్ట్. ఏకకాలంలో తహసీల్దార్ నరేందర్ ఇళ్లతో పాటు బ్యాంకు ఖాతాల్లో తనిఖీ చేసిన అధికారులు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లితో జడ్పీ చైర్మన్ల సమావేశం, పాల్గొన్న నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.